పవన్ కళ్యాణ్ అజెండా టీడీపీ వత్తాసేన ఇన్నాళ్ళు లేనిది ఇప్పుడు కొత్తగా ఏమిటి? అక్టోబర్లో వస్తాను అంటూ ఈ ఏడాది ఆగస్టులో ప్రకటించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడే ఎందుకు హల్చల్ చేస్తున్నాడు? చిల్లరే చిల్ అంటూ ఇప్పుడే ఎందుకు జనం ముందుకు వచ్చాడు? అంటే పరిశీలకులకు చాలా స్పష్టత వస్తుంది. ఒకవైపు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర జరుగుతున్న సమయంలోనే పవన్ కళ్యాణ్ హఠాత్తుగా ప్రత్యక్షం అయ్యాడు. మరి ఇప్పుడే ఇది ఎందుకు జరుగుతోంది అంటే జగన్ పాదయాత్రకు వస్తున్న మైలేజీని డైవర్ట్ చేయడానికని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ఒకవైపు జగన్ పాదయాత్ర నేపథ్యంలో జనం అటెన్షన్ అటువైపు వెళ్లకూడదని టీడీపీ పడరాని పాటలు పడుతోంది. అసెంబ్లీని ఎక్కువ రోజుల పాటు నిర్వహించారు, ఇక పోలవరం హడావిడి చేస్తున్నారు. మరోవైపు చంద్రబాబు విదేశీ పర్యటనకు వెళ్లి పతాక శీర్షికలకు వార్తలు ఇస్తున్నాడు. ఇంకోవైపు కాప్ రిజర్వేషన్లు ఇచ్చేశామన్నారు. ఇలా అనుదినం ఏదో ఒక హడావిడి కనిపిస్తోంది. ఇందులో మ్యాటర్ ఏమీ లేదు, జస్ట్ హడావిడి మాత్రమే. దానికి కొనసాగింపుగానే పవన్ కళ్యాణ్ హల్చల్ చేస్తున్నారనే మాట ఇప్పుడు వినిపిస్తోంది. అందులోనూ పవన్ కళ్యాణ్ మాటల్లో వ్యక్తమైన అభండాలను కూడా ప్రస్తావించుకోవచ్చు. తండ్రి చనిపోగానే జగన్ ముఖ్యమంత్రి కావాలని అనుకున్నాడు, లక్ష కోట్లు దోశారు, రాజశేఖర రెడ్డి మంచి పనులు చేశారు, అవినీతి చేశారు అంటూ పవన్ కళ్యాణ్ చెప్పిన మాటలు చూస్తుంటే ఇవన్నీ తెలుగుదేశం పలికించినట్లుగానే అనిపిస్తోంది. పవన్ కళ్యాణ్ స్పందించడానికి ప్రస్తుతం ఎన్నో వ్యవహారాలు ఉన్నాయి. కాపు రిజర్వేషన్ల అంశం, ఏపీ ప్రభుత్వంపై వస్తున్న తీవ్రమైన అవినీతి ఆరోపణల వ్యవహారం, హామీల అమలు, ప్రత్యేక హోదా, ఇలా ఎన్నో ఉన్నాయి. అయితే వీటిలో వేటి గురించి మాట్లాడినా చంద్రబాబు ఇరుక్కుంటాడు, అందుకే పవన్ కళ్యాణ్ వీటి గురించి మాట్లాడనే లేదు. అవి తనకు సంబంధం లేని అంశాలు అయినట్లుగా జగన్ లక్ష కోట్లు, రాజశేఖర రెడ్డి సీఎం సీటు అంటూ పిచ్చాపాటి మాట్లాడారు. ఇక్కడ ఇంకో విషయం గుర్తుంచుకోవాలి, ఇప్పుడు డ్రెడ్జింగ్ కార్పొరేషన్ వ్యవహారం అంటూ హడావిడి చేస్తున్న పవన్ కళ్యాణ్ ఇటీవల కృష్ణానదిలో పడవ మునిగి 22 మంది చనిపోయినప్పుడు, ఏర్పేడులో ఇసుక మాఫీ లారీతో ఢీకొట్టి 17 మందిని బలి తీసుకున్నప్పుడు, గోదావరి పుష్కరాల్లో 29 మంది మరణించిన వ్యవహారంపై ఇప్పటి వరకు చర్యలు తీసుకోకుండా తాత్సారం చేయడాన్ని, ఇలా ఏ అంశాన్ని పవన్ కళ్యాణ్ ప్రస్తావించకుండా కేవలం జగన్ పైన మాటల యుద్ధం చేయడం ఇప్పుడు పలు అనుమానాలకు దారితీస్తోంది.